ప్రభుత్వ వైద్యశాలకు పర్మనెంట్ వైద్యాధికారులు సరైన వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇక్కడికి వచ్చే రోగులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం పోలవరం మండల కార్యదర్శి వెంకట్రావు విమర్శించారు. ఏ జబ్బుతో హాస్పిటల్కు వచ్చినా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్యశాఖ అధికారులు హాస్పిటల్ నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తుంటే తప్ప సరైన డాక్టర్లు సరిపడా మందులు లేకపోతే ఏంటి ఉపయోగమని ప్రశ్నించారు. పోలవరం ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది మందులు వంటి సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించకపోతే సమస్యను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు కూర్చుంటామని మండల కార్యదర్శి వెంకట్రావు హెచ్చరించారు. ఈరోజు పోలవరం మండలంలో మండల వ్యాప్తంగా 50,000 మంది ప్రజానికానికి ఉన్నటువంటి వైద్యశాల సిహెచ్సి పోలవరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో రెగ్యులర్ డాక్టర్లు అనేది సంవత్సరాల తరబడి లేరు. ఉన్న ఒక్క డాక్టర్ ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ డాక్టర్ అనేది హాస్పిటల్లో లేని పరిస్థితి ఉంది. పోతే గోపాలపురం నుంచి ఒకళ్ళని సుకూర్ అనేటువంటి డాక్టర్ని డెప్యుటేషన్ మీద పంపించారు. ఆయన రెండు రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళేటోడు. ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ కూడా ఆ డెప్యుటేషన్ మీద ఉన్నటువంటి ఆవిడే. పరిస్థితి ఏంటంటే ఈ హాస్పిటల్లో వైద్యుల కొరత ఉంది. ఈ హాస్పిటల్లో వైద్య సహాయకులు మందులు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంజెక్షన్లు చేసేటువంటి వాళ్ళు కట్లు కట్టేటువంటి వాళ్ళు ఇట్లా సమస్య చాలా పెద్ద సమస్య ఉంది. సంవత్సరాల తరబడిగా ఉంది. మా దౌర్భాగ్యం కొద్దిగా పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో నిర్మాణం అవుతుంది. పోలవరం అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. కానీ పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి పోలవరంలో మాత్రం వైద్యం కరువు. చుట్టూ 40 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లు బాగోకపోయినా కొండలు దిక్కుంటూ గిరిజనులు ఈ హాస్పిటల్కి వస్తారు. ఇక్కడికి వస్తే వైద్యం అందనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడుంటే సూదుంటే దూదు లేదు, దూదుంటే మందులు లేవు, ఇవేవి లేవు, ఇంజెక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఉదా